వీడియో ఆన్ చేస్తా అంటే ఫేరన్లో నిమ్మంటున్నాడు మా ఆయన. చూడండి, ఇంకా ఒక్కసారైనా వీడియోలో పడవచ్చు కదా, ఒకసారైనా వీడియోలో పడవచ్చు కదా అంటే పడడంట, ఎందుకంటే మళ్ళీ అమ్మాయిలు అందరు ఫోన్ నెంబర్ అడుగుతారని పడడంట. నువ్వు కదా అనింది. ఎంతమంది చెప్పినా కూడా మీ ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని అడుగుతున్నారు. మళ్ళా చెప్పినా నేను, నువ్వు నీ నోటితో, నీ నోటితో చెప్పు. టైల్స్ పని, టైల్స్ వర్క్, గ్రానైట్ వర్క్. అయ్యో వాళ్ళకి చెప్పు, మొక్కని చూడు, సిగ్గుడాకు. దేనికి సిగ్గు? మరి మాట్లాడు, మాట్లాడదల్ల. మా ఆయనకు ఛానల్ ఉందన్నమాట, చెప్తావా? నేను చెప్పాను, చెప్పు. పబ్లిసిటీ అంటే మనకి ఇష్టం అని తెలుసు. చెప్పు ఏం చెప్పాలా? చెప్పు, అంతే చెప్పు, చెప్పాలా. బాబు టైల్స్ వర్క్, అదే ఛానల్ పేరు. అది ఛానల్ పేరు. నన్ను బీట్ చేస్తాడంట అయ్యా, చూద్దాం. నేను పోటీ పెట్టుకోను, నాకు నేనే పోటీ. చాలా మంది మీ ఆయన కనపడారు అదే బ్లాగ్స్ లో, మీరు ఒక్కరే చేస్తారే, మీరు ఒక్కరే చేస్తారని. మా ఆయన చెప్పాలా? మా ఆయన టైం ఉండదు, బిజీ బిజీగా తిరుగుతుంటాడు. ఇప్పుడు కూడా నేను చెప్పా కదా ఆడపడి ఉందని ఆ ఇంట్లో, సో అందుకు వచ్చినాడు. ఇలాంటి రాడదు కూడా. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా, హీస్ మై హస్బెండ్. ఓకే ఓకే, పోతే మన టైం వేస్ట్ అంతే. అవసరమైన కామెంట్ చేయాలి కానీ అనవసరమైన వాళ్ళకి అందరికి రిప్లై ఇవ్వడానికి అంత టైం ఖాళీ ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. నేను నార్మల్ రోజు ఒకటి చేద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు అయితే కొంచెం ఎందుకో చేయాలనిపించింది అనమాట, అందుకే చేస్తున్నాను. మా పాప లేదు, కొంచెం అటు ఇటుగా ఉండి అడ్జస్ట్ అయిపోండే. సో వచ్చేసి ఇక్కడ ఇది ఇది కనబడుతుంది కదా హౌస్. సో ఈ హౌస్కి మా ఆయన పని చేయడానికి మనుషుల్ని పంపించాడు, సో వాళ్ళకి వంట చేయాలనేసి ఈరోజు వ్లాగ్ అనేది ఇస్తున్నాను నేను. పర్యాటలు బాగా చూసుకోవాలన్నమాట, అది నాకు తెలిసింది, అది విషయం. సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం, స్టే ట్యూన్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే మనం వంట వచ్చేసి అన్నం పప్పు ఇంకా ఎగ్ ఫ్రై కానీ ఇంకా ఆమ్లెట్స్ కానీ చేసేద్దాము, ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టేద్దాం, ఎందుకంటే పని ఇసుకే మట్టి దుమ్ము వేడి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. సో ఎవరైనా మనుషులే కదా పాపం, వాళ్ళకి కూల్ వాటర్ ఇస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. నిన్న నీళ్ళు వచ్చేసి 9 గంటలకు వచ్చాయన్నమాట, వంతు మారింది మాకు. రోజు మార్నింగే వచ్చేవి బట్ నిన్న 9 వచ్చాయి, ఈరోజు అది కూడా రాలేదన్నమాట. సో అందుకే కొంచెం కొంచెం అంటే పర్లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు. సో వాళ్ళు తినేటప్పుడు అయితే నేను చూపను, ఎందుకంటే కొందరికి కెమెరా ముందర కెమెరా ఫేస్ చేయాలని ఉంటుంది, కొందరికి ఉండదు కాబట్టి. సో నేను చేసే పనులు మాత్రమే చూపిస్తాను, నేను పరిచయం కాబట్టి మీకు. ఓకేనా, ఏం చేసేసుకుందాం ఇప్పుడు. చాలామంది నైటీలు వేసుకుని వ్లాగ్స్ చేస్తున్నారు, నైటీలు వేసుకుని వ్లాగ్స్ చేస్తున్నారు అంటున్నారు కదా. అయ్యో నేను ఒక్కదాన్నే కాదండి నైటీలు వేసుకుని వ్లాగ్ చేసేది, చాలా అంటే చాలా మంది ఉన్నారబ్బా అసలు నైటీలతోనే వ్లాగ్ చేసేటోళ్ళు. మీరు అలా మాట్లాడకండి, మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను అదే పనిగా సెర్చ్ చేశాను యూట్యూబ్లో, నన్నే అంటారా నన్నే అంటారా ఇంకా ఎవరన్నా, లేదంటే నేనే ఉన్నానా ఇలా చేసేదాన్ని ఒక్కదాన్ని. లక్షల మంది కోట్ల మంది జనాలు యూట్యూబ్ చేస్తున్నారు, నేను ఒక్కదానే ఎట్లా ఉంటాను చెప్పండి నైటీలు వేస్తాను. మీకు ఆ క్షణం మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేసి వెళ్ళిపోతారా అండి, దానికి రియాక్ట్ అయ్యేది ఎవరు, బాధపడేది ఎవరు, మేమే కదా.
బియ్యం తినే అలవాటు ఉంది. ఈ కెమెరా ఉంది చూసారా, పట్టుకొని మనిషిని పట్టుకునే మనిషింటే మనకు అర్థం కాదు రోజు. నేను తొందర తొందరగా ఎప్పేసేది ఏంది అంటే, నా చేతులలో ఉండంది ఏంది అంటే నూనె, నూనె నీళ్ళు, నీళ్ళు నూనె. నేను నీళ్ళు బారబోసినట్టే నూనె కూడా. కానీ ఎవరికి తెలియదండి, మా ఇంట్లో వాళ్ళకి చెప్పమాకండి మీరు. ఓకేనా? ఒకసారే కాబట్టి కడిగేది బాగా ఇలా పిసుక్కొని కడుక్కుంటున్నాను అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, బియ్యం రెండుసార్లు నేను ఎప్పుడో కడగను, దీంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకా పప్పుకి ప్రిపేర్ చేసేసుకుందాం. వాడికే పప్పు చేస్తాం, ఎందుకంటే టమాటోలు కొన్ని వేసినా సరిపోతుంది. మాడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే టమాటోలు కొన్ని ఉన్నప్పుడు మాడికాయ పప్పు సర్దుకుంటుంది అన్నమాట. మాడికాయ వేస్తే పులుపు ఉంటుంది కదా, అందుకని మాడికాయ నేనేమి ఇక్కడ తీయలేదు అన్నమాట, డైరెక్ట్ ఇట్లానే వేసేస్తున్నాను. మీ ఊళ్ళో మాడికాయ పప్పు చేసుకుంటారా కామెంట్ చేయండి, చేసుకోరు. కొంచెం పొయ్యి ఉంటుంది, అది కూడా చూసుకొని వేసుకోవాలి మనం ఎంత కడుక్కున్నా కూడా. మరి పుల్లగా ఉంటుంది ఒక డల్లొచ్చి చెప్పు. నాకేం తెలుసు ఎంత ఉంటుంది అది. చింతపండు వేస్తుంది అంతలో, చింతపండు వేయని ఉట్టిమీరు కదా వేసుకుందాం. ఆ పక్కన రెండు ఒకటి ఉండాలి. ఓ అమ్మ, ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. ఇదొక తలా నొప్పి. ఇంకోటి ఏంటంటే పసుపు, పసుపులో కొద్దిగా డస్ట్ ఉండేదానా చూసి వేసుకోవాలన్నమాట. మామిడికాయ పప్పు మీరు ఎంతమంది చేసుకుంటారు కామెంట్ చేయండి నాకు ఒకసారి, నేను అడగాలనుకుంటున్నాను. టైటిల్ కూడా అదే పెడతాను, మీరు ఎంతమందికి మామిడికాయ పప్పు తెలుసు అనేసి పెడతాను టైటిల్. అట్లా చేసేసుకున్నాం. నాకు తెలిసి ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన విధానం అన్నమాట. అంటే ఇప్పుడు
మనం నైడర్ వేసుకొని వ్లాగ్స్ చేస్తాం, కొందరు శారీస్ కట్టుకొని వ్లాగ్స్ చేస్తారు, కొందరు డ్రెస్సెస్ వేసుకొని వ్లాగ్స్ చేస్తారు. ఏదైనా సరే సంసారంలో చివరికి సర్దుకుపోవడమే సృష్టి ధర్మం నాకు తెలిసినంత వరకు. సో అటు పక్క అన్నం పొంగి వస్తుంది అన్నమాట. చూడండి, మాడికాయ పప్పు ఒక చేతులు మెదుగుతున్నాను నేనైతే. అంటే ఇంతకుముందు రెండు చేతులు పెట్టాను లేండి, ఇదంతా మెదిగిన తర్వాత మళ్ళీ ఒక చేయి పెట్టి బిళ్ళపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది పప్పు. పప్పు గుత్తి, దీన్ని పప్పు గుత్తి అంటారండి. మా వాడు చూడండి ఉయ్యాల్లోంచి హాయ్ అని ఊపుతున్నాడు. ఏనానా మళ్ళా చెప్పు. హాయ్ అను. దింపుతా దింపుతా అయిపోయింది. ఇంకా తర్వాత పెట్టేసుకోవడమే. తర్వాత కూడా బాగా కలర్ వచ్చింది అనమాట. తర్వాత కలర్ వస్తే పప్పు చాలా టేస్ట్ ఉంటుందని అమ్మ చెప్పేది ఎప్పుడు. ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కనబడుతున్నాయా మీకు? నేనే కనబడుతున్నా కదా. ఇదిగోండి మామూలుగా ఏడిపియరు ఊరే, కానీ ఆనియన్స్ అయితే ఎంతటి సౌకర్యాలనే ఏడిపిస్తుంది అబ్బా. ఇప్పటికే కళ్ళు వండుతున్నాయి. మనం ఆల్రెడీ కోసి పెట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే చల్లంగా ఉందనుకో బాగుండదు కదా. మళ్ళీ వంటలు చేయండి, వంటలు చేయండి. బ్లాగ్స్లోనే వంటలు నేను చాలా చేశాను మీరు చూసుకుంటే. 1 ఇయర్ జర్నీ అవుతా ఉంది. ఇంకా టైం వచ్చేసి ఇంకా నెక్స్ట్ మే వస్తే టోటల్గా 1 ఇయర్ పూర్తి అయిపోద్ది. అర్మాన్ ఉన్నావా? ఉన్నాడంట. ఏంది ఫ్రిడ్జ్లో పెడితే మంట ఉండవు, కళ్ళు మంట ఉండవు. ఎక్కడ మంట లేవు, కళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కళ్ళు మంటే ఉండవు. ఆ నాయన పోవడు, సెల్లు రా సెల్లు రా సెల్లు రా పక్క రా, సెల్లు ఉంది రాడా నాయన. ఏం పిల్లోడివి రా నాయన. ఏంటి పప్పు? పప్పు పప్పు పప్పు. సో ఇక్కడ ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు కలుపుకోవాలి. త్వరగా వగ్గిపోతాయి. కళ్ళు వేసాను ఇందులో. ఇది కరుగుతుందో కరగదో మరి. సాల్స్ వేసింది సరిపోయేది. కసకస అంటోంది మరి. ఎవడా ఎవడా
ఎగ్స్ తీసుకున్నాను ఒక 5. దీన్ని ఏమీ కదపకుండా 2 మినిట్స్ తర్వాత కదిలించేసుకుందాం. చూడండి నేను అంతా చేశాక చూపించాను, బాగా వచ్చింది కదా. లొట్ట లొట్ట ఉండాలి, ఈ ఉప్పు కరిగిందా కరగలేదో సాల్ట్ అయ్యలే నేను. మొత్తం ఇది రెడీ అవుతుంది, మూత వేసేసుకుందాం. మూత పెద్దది లేదు కాబట్టి దీనికి సరిపోయేమని మనం చేసేసుకుని వారకట లాగేసుకొని మూత వేసేసుకుందాం. అయిపోయి